నేను ఒకే మాట చెప్పా, నా ఇంటికి ఏం కాదు నాకేం కాదు, మా పేదవాళ్ళ కష్టాలున్నాయి వాళ్ళ చుట్టూ తిరగమని చెప్పాను, గాని మా ఇంటికే వస్తున్నారు. ఇప్పుడు ఎంతంటే దుర్మార్గం అంటే, నేను ఇక్కడ లేను నా చెయ్యి నొప్పి ఉంటే హైదరాబాద్ పోయాను, అప్పుడు నీళ్లు ఎక్కువ వచ్చాయి, నీళ్లు ఎక్కువ వస్తే సరిగా వదిలిపెట్టకుండా మా ఇల్లు ముంచడానికి పైన నీళ్లు అరిపెట్టుకుని ఈ ప్రకాశం బ్యారేజీలు కూడా నీళ్లు పెట్టి ఒకటేసారి వదిలిపెట్టాలని ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే మా ఇంటికి వచ్చి ఈ ఇల్లు మునిగిపోతా ఉందంటారు. ఆ ఇల్లు మునిగిపోతే మీకు బాధ ఎందుకు? నేను ఆ మాట చెప్పి ఆ ఇల్లు మునిగిపోతే మీకు బాధ ఎందుకు? మునిగిపోతే ఆ ఇంటి ఓనర్ బాధపడతాడు, ఆ ఇంట్లో అద్దెకుండా నేను బాధపడతాను, కాని మీకు బాధ ఏంటని అడిగాను. దానిపైన నేను లేకుండా ఉంటే ఒక నోటీసు గడిపిస్తారు, ఒరే ఇక్కడ నేను మనిషే లేకపోతే నాకు నోటీసు పంపించి తక్షణమే మీరు వికెట్ చేయాలి. ఏంటి ఇవన్నీ? చౌకబారు పనులవనా కాదా తమ్ముళ్ళు మీరే ఆలోచించండి. బాధ లేదు, నేను ఆ విషయం ఇప్పుడు మాట్లాడను, సమయం వచ్చినప్పుడు మాట్లాడతా, కానీ ఇప్పుడు కావాల్సిన ఇసుక దొరకదు తమ్ముళ్ళు, ఇసుక దొరకదు, అన్నా క్యాంటీన్ పని చేయదు. కనీసం మీరందరూ ఇక్కడ తిండి లేకపోతే అన్నా క్యాంటీన్ పోయేవాడు అవునా కాదా? అది కూడా పనిచేయలే, పనిచేసిందా? చాలా సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నేను ఇంకా చాలా దూరం కూడా వెళ్ళాలి, అందరినీ పరామర్శించాలి. కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, జరిగే విషయాలు మీరు కూడా అర్థం చేసుకోండి. రెండోది, ఆ తమ్ముడు చెప్పాడు ఇసుక విషయంలో ఈ ప్రాంతంలో చాలా మంది మేషన్లుగా భవన కార్మికులుగా చాలా మంది అండగ పరిస్థితులు దానిపైన ఆధారపడ్డారు, అసలు పనులే మిగిలి నిలిచిపోయినాయి. రెండోది, ఇసుక దొరకలేదు, సిమెంట్ వాడేవాడు లేడు, పని లేదు, తెల్లారితోపోతాడు పని కోసం, మళ్ళా టిఫిన్ చేసి ఇంటికి వచ్చేవాళ్ళు అది కూడా లేదు.